మీకోసం మంచి మాటలు మిత్రమా. జీవితంలో ముఖ్యమైన మూడు మాటలు. ఈ ప్రపంచంలోనే ఈ మూడు విషయాలు ఎవ్వరి కోసమో ఆగవు. సమయం, విధి, మరణం. జీవితంలో ఈ ముగ్గురిని ఎంత గొప్పవాడైనా సరే, ఎంత పేదవాడైనా సరే, మంచితనం, మానవత్వం ఉన్న ప్రతి మనిషి పూజించి తీరవలసిందే. ఒకరు తల్లి, రెండవ వారు తండ్రి, మూడవ వారు గురువు. ఈ మూడు విషయాలను చాలా గుట్టుగా ఉంచాలి. ధనము, స్త్రీ, ఇంకా భోజనము. ఈ మూడిటిని రక్షించుకొనుటకు ప్రయత్నించాలి. చెడు స్నేహాలు, స్వార్థము, విమర్శ. ఈ మూడింటిని ఎవ్వరూ దొంగిలించలేరు. తెలివితేటలు, నైపుణ్యం, చరిత్ర. ఈ మూడింటి పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కామము, క్రోధము, మదం. ఈ మూడు విషయాలను ఎప్పటికీ మరువకూడదు. రుణము, బాధ్యత, వ్యాధి. ఈ మూడు విషయాలపైన మనసు పెడితే తప్పకుండా విజయాలను సాధిస్తారు. భగవంతుడు, విద్య, శ్రద్ధ. ఇప్పుడు దయ చూపించవలసిన వారు పిల్లలు, ఆకలితో ఉన్నవారు, ముసలివారు. గుర్తుంచుకోండి, పేరు, పేరు. అసలు పేరంటే ఏమిటి? దానికి చెప్పాలంటే చాలా కష్టమే. ఈ సృష్టిలో ప్రతి ఒక్కదానికి, అంటే వ్యక్తికి, ఊరికి, వస్తువుకి, స్థానానికి, సాంప్రదాయానికి, కుల గోత్రాలకు, ప్రతి ఒక్కదానికి పేరుంటుంది. కానీ ఆ పేరు మాత్రమే వాటికి సరిపోతుందా? అసలు కాదు. కొన్ని పేర్లు జన్మతః వస్తాయి. కృష్ణుడు పేరు ఉంది, కృష్ణ అని పెట్టారు. యశోదమ్మ ఎంతో ప్రేమతో కన్నయ్య అని పిలిచేది. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు అందరూ గోవింద గోవింద అని పిలిచారు. అలాగే కృష్ణుడు కంసుణ్ణి సంహరించినప్పుడు అప్పుడందరూ కృష్ణుణ్ణి కంసారి అని పిలిచారు. అలాగే కృష్ణుడు గీత బోధన చేసినప్పుడు అందరూ కృష్ణుణ్ణి యోగీశ్వర అని పిలిచారు. ఇలా కొన్ని కొన్ని పేర్లు జన్మతః వస్తాయి. ఇక కొన్ని పేర్లైతే వాళ్ళు చేసిన కర్మ వల్ల వస్తాయి. జన్మతః వచ్చిన పేర్లు మృత్యువుతో పాటే వెళ్ళిపోతాయి. కానీ కర్మ వల్ల వచ్చిన పేర్లు మరణం తరువాత కూడా ఉండిపోతాయి. కాబట్టి ఎవ్వరూ కూడా పేరు మాయలో పడిపోకండి. మీ కర్మలను చేస్తూ ఉండండి. మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నా మనం పోయాక మిగిలేది మనం తెచ్చుకున్న మంచి పేరు, ప్రతిష్టలు మాత్రమే. మనకున్నంతలో మనకున్న ఈ చిన్న జీవితాన్ని చాలా సంతోషంగా, ఆనందంగా బ్రతకొచ్చు. కానీ చాలా మంది అలా బ్రతకడం లేదు. తోటి వారితో పోల్చుకొని వాళ్ళకి అన్ని నగలున్నాయి, వీళ్ళకి ఇన్ని సేర్లున్నాయి, వాళ్ళకి అన్ని అంతస్తులున్నాయని, వాళ్ళు అంత గొప్పగా బ్రతుకుతున్నారని వాళ్లతో పోల్చుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో ఇప్పుడు అప్పు చెయ్యడం మొదలు పెడతారు. దాంతోనే మీకు ముప్పు రావడం మొదలవుతుంది. మనకెంత ఉంటే అంతలోనే బ్రతకడం నేర్చుకుంటే ఎవరికైనా ఏదైనా పెట్టవలసి వస్తే పరువు అంటూ ప్రాకులాడకుండా మీకెంత కలిగి ఉంటే అంతే పెట్టండి. గొప్పలకు పోతే తప్పకుండా అప్పులే అవుతాయి. ఇక మీరు చేసిన అప్పులను ఇతరులు ఎప్పుడూ పట్టించుకోరు. ఇతరులు మీ అప్పులను ఎప్పుడూ తీర్చరు. ఇక ఆ ఇతరుల కోసం మీరు ఎందుకని అప్పుల పాలవ్వాలి? ఒక్కసారి ఆలోచించండి. మీ బ్రతుకునంతా గందరగోళంగా మార్చుకోకండి. బ్రతికి ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండే మార్గాన్ని ఎంచుకోండి. మీ పుత్రుడికి 20 సంవత్సరాలు దాటాయి అంటే నెమ్మదిగా ఉద్యోగంలో చేరిపోతాడు. తరువాత వివాహం అవుతుంది. వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు. వాటి బాధ్యత కూడా వారే వహించాలి. తల్లిదండ్రులు కాదు. ఇక భార్యాభర్తలు మధ్య ఏ సమస్యలున్నా సరే పుత్రుడు తల్లిదండ్రులకు చెప్పకూడదు. వారిని ఎప్పుడూ మధ్యలోకి తీసుకురాకూడదు. అలాగే భార్య కూడా. ఎన్ని సమస్యలున్నా వారిద్దరే చూసుకునేలా ఉండాలి. పరిష్కరించుకోగలగాలి. అంతేకాని ప్రతి చిన్న మాటని వారి తల్లిదండ్రులకు చేరవేయకూడదు. 30 సంవత్సరాలు వచ్చాక కూడా నా పుత్రుడు నాకు చెప్పకుండా ఏమీ చెయ్యడు అంటే అతను ఒక వివేకం లేని పుత్రుడు అని అర్థం. ఎందుకంటే కొన్ని విషయాలను, కొన్ని పనులను భార్యకు మాత్రమే చెప్పి చెయ్యవలసి ఉంటుంది.
కొందరు అత్తగారులు ఇలా అంటూ ఉంటారు, ఇప్పుడు ఏ విషయం నా కొడుకు నాకు చెప్పట్లేదు, పెళ్లి కాకముందు బాగానే ఉన్నాడు, వివాహం అయిన తరువాతే మొత్తంగా ఇలా మారిపోయాడు, దీనంతటికీ కారణం నా కోడలే అని అంటూ ఉంటారు. అటువంటి అత్తగారులు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, మీ కుమారుడి జీవితంలోకి పెళ్లి అనే పెద్ద విషయాన్ని తీసుకువచ్చిన తరువాత ఇక ఇటువంటి మార్పుకు కూడా మీరు సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. ఉండి తీరాలి కూడా. పుత్రుడు మారతాడు, ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్నట్లే తరువాత కూడా ఉండాలి అంటే ఇక అది ఎవరికీ సాధ్యం కాదు. వివాహం తరువాత వారికి చాలా బాధ్యతలుంటాయి, అలాగే చాలా సమస్యలుంటాయి, ఇక వాటిని కేవలం భార్యతోనే చర్చించాలి, వారిద్దరే ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి. అలా కాదని ప్రతి దానిలోనూ తల్లిదండ్రులు కలగజేసుకుంటే వారి బంధం కూడా రాను రాను బీటలు బారి తెగిపోయే అవకాశాలుంటాయి. ఈ పుత్రుడికి తన జీవితాన్ని నెట్టుకు రావడానికి, తన కష్ట సుఖాల్లో తోడుగా ఉండడానికి, తన నష్టంలో ధైర్యాన్ని ఇవ్వడానికి మీరు ఒక తోడని ఏర్పరిచారు. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి, ఇంతవరకు వారి గురించి మీరు చాలా కష్టపడ్డారు, అలాగే వారి గురించి చాలా బాధ్యత వహించారు, తీసుకున్న నిర్ణయాలు పడ్డ కష్టాలు ఎన్నో ఎన్నెన్నో, ఇకనైనా వారి నిర్ణయాలు వారికి వదిలేసి మీ జీవితాన్ని తేలిక చేసుకోండి. ఏమైనా వారి వల్ల కాని సమస్యలు ఉంటే వాళ్లే మీ దగ్గరకు వస్తారు. ఇప్పటి వరకు మీరు ప్రశాంతంగా జీవించండి, మీ జీవితంలో కేవలం కాస్త సమయం మాత్రమే మీకోసం మిగిలింది, కనీసం దాన్నైనా మీరు హాయిగా గడపండి. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా.